फ्रेंड्स वेलकम बैक टू माइंड टीजर्स मिम्मल्नी इंट्रेस्टिंग क्वेश्चन अड़ुगुतानु प्रती रिडल की 10 पॉइंट्स इस्तानु 60 अबो अयिते मीरु जीनियस चीटिंग मात्रम चेयकंडी लास्ट लो मी पॉइंट्स एन्नो कमेंट चेयडम मात्रम मर्चिपोकंडी इंकेंटी आलस्यं लेट्स स्टार्ट ఒక రోజు ప్రియా తన ముగ్గురు ఫ్రెండ్స్ అయిన స్వప్న స్వాతి శృతిలతో పిక్నిక్ అని వెళ్తుంది. వెళ్ళే దారిలో స్వాతిని ఎవరో చంపేస్తారు. స్వాతి చనిపోతుంది. వెంటనే పోలీసులు వస్తారు. ఆ ముగ్గురిని అడుగుతారు, మీలో ఎవరు స్వాతిని చంపారు అని. వాళ్ళు ముగ్గురు కూడా నేను చంపలేదు అంటే నేను చంపలేదు అని అంటారు. అప్పుడు పోలీసులు వెంటనే ఆ ముగ్గురి బ్యాగ్స్ చెక్ చేస్తారు. ప్రియా బ్యాగులో ఒక వాటర్ బాటిల్, ఒక బుక్, ఒక షాంపూ బాటిల్, ఒక పెన్సిల్ ఉంటుంది. స్వప్న బ్యాగులో చూస్తే ఒక బుక్, అలాగే ఒక మిల్క్ బాటిల్, ఒక నెయిల్ పెయింట్, ఒక సెల్ ఫోన్ ఉంటుంది. అలాగే శృతి బ్యాగులో చూస్తే ఒక బుక్, ఒక మిల్క్ బాటిల్, ఒక మేకప్ కిట్, అలాగే ఒక స్పెక్స్ ఉంటాయి. వీళ్ళ ముగ్గురి వస్తువులు జాగ్రత్తగా చూశాక అంతకురాలు ఎవరో పోలీసులు కనుక్కుంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీళ్ళ వస్తువులు జాగ్రత్తగా చూసి ఆ అంతకురాలు ఎవరో కనుక్కోగలరా? మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. యువర్ టైం స్టార్ట్స్ నా. ఫ్రెండ్స్ మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. స్వాతిని చంపింది ఎవరంటే స్వప్న. ఎలా అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే స్వప్న దగ్గర ఉన్న మిల్క్ బాటిల్ కింది భాగంలో విషం ఉంటుంది. స్వప్న విషం కలిపిన మిల్క్ స్వాతికి తాగించి చంపింది అని పోలీసులు కనుక్కుంటారు. అందుకే వెంటనే స్వాతిని అరెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ రిడల్ ఎలా ఉంది? నచ్చిన వాళ్ళు వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకో రిడల్ చూద్దాం. ఒకరోజు మీరు ఒక టూరిస్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళి దారి తప్పిపోతారు. ఆఖరికి 3 గుహలు కనిపిస్తాయి. మీరు ఏ గుహ నుండి బయటికి వెళ్ళినా మీ దారి వస్తుంది. కానీ ఫస్ట్ గుహలో ఒక డేంజరస్ పోలార్ బియర్ ఉంటుంది, అందులో నుండి వెళితే చంపేస్తుంది. సెకండ్ గుహలో ఒక డేంజరస్ లయన్ ఉంటుంది, అందులో నుండి వెళ్ళినా అది మిమ్మల్ని చంపేస్తుంది. థర్డ్ గుహలో ఆకలితో ఉన్న షార్క్స్ ఉంటాయి, అవి మిమ్మల్ని చంపేస్తాయి. ఫ్రెండ్స్ మీరు ఏ గుహ నుండి బయటికి వెళితే సేఫ్ అనుకుంటున్నారు? బాగా ఆలోచించి కమెంట్ చేయండి. మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నా. ఫ్రెండ్స్ మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వీటిలో మీరు 3 గుహ నుండి వెళితే మీకు సేఫ్. ఎలా అంటే షార్క్ ఉండేది సముద్రంలో కదా, అవి గుహలో ఎలా ఉంటాయి? అవి గుహలో ఉన్నాయి అంటే ఇప్పటి వరకు చనిపోయి ఉండాలి. షార్కులు వాటర్లో తప్ప భూమి మీద ఉండవు కదా. సో ఆన్సర్ అవుతుంది 3 గుహ. ఇప్పుడు ఇంకో రిడల్ చూద్దాం. ఇక్కడ మీకు ఈ రూమ్ ఫోటో కనిపిస్తుంది, కానీ ఇందులో ఒక తప్పు ఉంది. ఆ తప్పేంటో ఇప్పుడు మీరు కనుక్కోవాలి. ఈ రూమ్ మొత్తాన్ని జాగ్రత్తగా చూసి ఆ తప్పేంటో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నా. ఫ్రెండ్స్ మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వీటిలో ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్లో తప్పు ఏంటంటే, ఇదిగో ఈ వాల్ మీద మీకు డిజిటల్ క్లాక్ కనిపిస్తుంది. ఇందులో 10:60 అని ఉంది. 10:60 ఎలా అవుతుంది? 11 అవుతుంది కదా. 10:60 అని రాసి ఉన్నది అదే. రాజు ఇంట్లో ఉంటాడు. అప్పుడే రాజు ఫ్రెండ్ విజయ్ ఫోన్ కాల్ వస్తుంది. విజయ్ అంటాడు, నేను మీ ఇంటి బయట ఉన్నాను, ఒక్కసారి బయటికి రాగలవా, నీతో అర్జెంట్ పని ఉంది అని అంటాడు. రాజు బయటికి వెళ్తాడు. విజయ్ అక్కడే ఉంటాడు. విజయ్ అంటాడు, రాజు నా వైఫ్కి హెల్త్ బాగాలేదు, అర్జెంట్ ఆపరేషన్ చేయాలి,
ప్లీజ్ నాకు 1 lakh rupees కావాలి, హెల్ప్ చేయగలవా అని. రాజు సరే అంటాడు, కానీ నా దగ్గర క్యాష్ లేదు, ఇదిగో నా క్రెడిట్ కార్డు తీసుకొని వెళ్ళు హాస్పిటల్కి, 1 lakh బిల్ పే చేసి రమ్మని అంటాడు. విజయ్ క్రెడిట్ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్తో ఇలా అంటాడు, 1 lakh మనీ దొరికాయి, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని. క్రెడిట్ కార్డు ఇస్తాడు. ఆ రిసెప్షనిస్ట్ అంటుంది, ఈ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ చెప్పమని. విజయ్కి అప్పుడు గుర్తుకు వస్తుంది, రాజుని క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అడగడం మర్చిపోయాను అని. వెంటనే రాజు కాల్ చేసి అడుగుతాడు. రాజు అంటాడు, నేను చాలా రోజులవుతుంది నేను ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం లేదు, నెంబర్ మర్చిపోయాను, కానీ ఆ క్రెడిట్ కార్డు వెనకాల ఒక కోడ్ లాంగ్వేజ్లో రాశాను, ఆ కోడ్ని సాల్వ్ చేస్తే నీకు ఆ పిన్ నెంబర్ తెలుస్తుంది అని. విజయ్ వెంటనే ఆ కార్డు వెనకాల చూస్తే ఇలా పిక్చర్ కనిపిస్తాయి. విజయ్ బాగా ఆలోచించి ఆ పిన్ నెంబర్ తెలుసుకుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని జాగ్రత్తగా చూసి ఆ పిన్ నెంబర్ ఏంటో కనుక్కోగలరా? మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ ఏంటంటే 8024. ఎలా అంటే, స్పైడర్కి 8 legs ఉంటాయి కాబట్టి 8, స్నేక్కి లెగ్స్ ఉండవు కాబట్టి 0, మనిషి లెగ్స్ 2 కాబట్టి 2, డాగ్ లెగ్స్ 4 కాబట్టి 4. సో కోడ్ అవుతుంది 8024. విజయ్ రిసెప్షనిస్ట్కి పిన్ నెంబర్ చెప్పి బిల్ పే చేసి రాజుకి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్తాడు. లాస్ట్ వీడియో క్వశ్చన్ ఆఫ్ ది డే. లాస్ట్ వీడియోలో మిమ్మల్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి లవర్లలో ఎవరు కిల్లర్ అని అడిగాను. దానికి చాలామంది రైట్ ఆన్సర్ చేశారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. మళ్ళీ మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వీళ్ళలో కిల్లర్ ఎవరంటే ఇదిగో ఈ సెకండ్ వ్యక్తి. ఎలా అంటే, ఫస్ట్ వ్యక్తి మీకు కాఫీలో ఏదో కలుపుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అతను కలిపేది షుగర్. ఎలా అంటే, ఇక్కడ మీకు ఇక్కడ షుగర్ ప్యాకెట్ కనిపిస్తుంది, కానీ సెకండ్ వ్యక్తి ప్రేమగా అమ్మాయిని హగ్ చేసుకున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ అతని జేబులో మీరు జాగ్రత్తగా గమనిస్తే అతని జేబులో ఒక నైఫ్ ఉంటుంది, అది ఆమెను చంపడానికి తీసుకొచ్చాడు. సో ఆన్సర్ అవుతుంది సెకండ్ వ్యక్తి కిల్లర్. ఇప్పుడు రైట్ ఆన్సర్ చేసిన కొంతమంది పేర్లు చూద్దాం. నారాయణ, రామకృష్ణ, లంక శివగంగ, కుమార, సోనిక, లలిత. వీళ్ళతో పాటు రైట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్. ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు లవర్స్ కనిపిస్తున్నారు. వీళ్ళలో ఒకరి గర్ల్ ఫ్రెండ్ కిల్లర్. ఆ కిల్లర్ ఎవరో మీరు ఇప్పుడు కనుక్కోవాలి. మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రైట్ ఆన్సర్ చేసిన కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయబడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ పక్కన కనిపిస్తున్న ఈ నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు రిడల్ వీడియో చూడడం ఇష్టమైతే డిస్క్రిప్షన్లో నా సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంది. అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ రిడల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ రిడల్ వీడియోతో కలుద్దాం.